గత 4-5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేచ్చలు ఓడిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో రాములవారి పాతాల చింత 70 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2-3 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొనున్నారు. ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూట్ సహా తదితర విధి విధానాలను అధికారిక యంత్రాంగం పర్యవేక్షించి ఫైనల్ చేయనుంది. కాగా ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా వరదల వల్ల అంటువ్యాధుల ప్రబలకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత కార్యాచరణపై వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మలని దేవుని దయవల్ల మలని సాగర్ ప్రాజెక్టు నిర్మించుకుని ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రేగులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. We'll be right back.
ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మరి మల్లన్న స్వామి ఆలయము మరి ఈ గుట్టల్లో వెలిచినప్పటి నుంచి మరి ఈ ప్రాంతము మరి ఎల్ల వేళల సస్యశ్యామలంగా ఉన్నది. మల్లన్న స్వామి దయ వల్ల మల్లన్న సాగర్ కూడా మరి దుబ్బాక నియోజకవర్గంలో రావడం మరి మా యాదవుల అదృష్టం, మా గొల్ల కురుమల అందరి అదృష్టం. ఈరోజు చాలా సంతోషం మరి మల్లన్న దయ వల్ల మల్లన్న సాగర్ మరి వారికి ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ నుంచి వచ్చే సాగునీరు కూడా మరి దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండలంలో అన్ని గ్రామాలకు కూడా మరి మల్లన్న దయ వల్ల మరి అంతా కూడా రైతులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం ఎల్ల వేళ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి నేను మా భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి చాలా సంవత్సరాల నుంచి మరి చిరకాల వాంచ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మరి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అన్ని ఆలయాలను కూడా మనము అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు రేకులకుంట మల్లన్న ఆలయం కూడా అతి పవిత్రమైనది. నాకు చాలా మరి నాకు మల్లన్న అంటే చాలా ప్రేమ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ ఆలయానికి ఒక 2-3 కోట్లు మరి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి వారు కూడా మరి మాట ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ సంవత్సరం లోపల దీన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని పూర్తి స్థాయిలో ఒక మంచి ఆలయంను ఒక నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు మా యాదవులకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. మరి వారు మా ముఖ్యంగా మల్లన్న దయ మరి ముఖ్యంగా మా పార్టీ మీద ప్రభుత్వం మీద మరి దయ ఉండాలని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో మరి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యాదవ మా కుర్మ సంఘంలోకి వచ్చేసిన మా పూజారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతికల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పర్యటించారు. గూడులేని నిరుపేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
పుష్పాక్షి గారు, ఎంపీటీ గారు, డిస్ట్రిక్స్ గారు, ఎంపీటీసీ గారు, అందరూ ప్రజాప్రతినిధులకి నమస్కారం. జిల్లాలో బాగా భారీ వర్షాలు పడిన తర్వాత గౌరవ మంత్రి గారు ఆదేశాలు దొరికి ముఖ్యంగా తాగునీరు మంచిగా సప్లై చేయాలి, మంచి స్టాండర్డ్స్తో సప్లై చేయాలి. అండ్ విషజ్వరాలు కూడా వచ్చే సీజన్ వర్షాకాలం కనుక ఈ వానాకాలంలో ఎటువంటి విషజ్వరాలు రాకుండా జనరల్ శానిటేషన్, దీంట్లో భాగంగానే అన్ని మండలాల్లో కూడా ఇవాళ డ్రైనేజ్ జరుగుతుంది. అన్ని మండలాల్లో కూడా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎందుకంటే మొన్న వారం ఏడు తలుపు లేకుండా వర్షాలు పడ్డాయి. ఒక డ్రైవ్లో వాటర్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేసి అన్ని దగ్గర డ్రైడే సరిగ్గా చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని డ్రైడే జరుగుతుంది ఈరోజు. దాంట్లో భాగంగానే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ మన ఊరు మనబడి అండ్ 2BHK పని అదే ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం జరిగింది. అండ్ తొందరలోనే ఈ పనులు కంప్లీట్ చేయాలని చెప్పి కన్సర్న్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చే 2 వారాల్లో మన ఊరు మనబడి కావచ్చు, 2BHK దగ్గర మిషన్ బయట కానీ రోడ్లు కానీ పనులు కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసుకొని ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా నీటి సప్లై క్వాలిటీ కూడా చెక్ చేయడం విషయం గురించి గ్రామ పంచాయత్ సిబ్బంది కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు